నాకు తెలుసు నాన్న, నువ్వంటే తనకి ప్రాణమని. మమ్మల్ని అందరినీ వదులుకుని నీ దగ్గరకొచ్చింది. నిన్ను వదిలి వెళ్ళింది అంటే నేను నమ్మలేకపోతున్నాను. జరిగిన సంఘటనలకు తన మనసు చెలించినట్టుంది. ఏమాత్రం ఆలోచన లేకుండా ఏదో చేసేసినట్టుంది. అందరం వెతుకుతున్నాగా నాన్నగారు కూడా వెతుకుతున్నారు. తను తప్పకుండా దొరుకుతుంది, తిరిగి వస్తుంది. నువ్వు బాధపడక నాన్న. దుర్గా, హలో. హలో దుర్గా. మహి వెళ్ళిపోయారు పల్లవి. డాడీ వచ్చి కన్విన్స్ చేశారు, ఏ ప్రాబ్లం లేకుండానే తనిక్కడి నుంచి వెళ్ళిపోయారు. అమ్మయ్యా, మావే కూడా కాంటాక్ట్లోకి రాలేదని మేమంతా చాలా టెన్స్గా ఉన్నాం. గొడవలేం కాలేదు కదా? గొడవ కాలేదు కానీ చాలా బాధపడ్డారు. పాపం, నాకే ఎలాగో అనిపించింది. సరే పల్లవి, తర్వాత కాల్ చేస్తాను. బాయ్. బాయ్. చచ్చా, ఎంత బాధపడుతున్నాడు. మొట్టమొదటిసారి నా జీవితంలో దేవంటే కోపం వచ్చింది. రెండు రోజులు ఓపికి పట్టుంటే వాళ్ళొచ్చి తన్ని తీసుకెళ్లేవారు. ఈలోగా తొందరపడియేటో వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి మనసు పూర్తిగా విరిచేసింది. తన వల్లే అంత గొడవ జరిగిందని బాధపడి వెళ్ళిపోయి ఉంటుంది అంకుల్. మీకు తెలుసు కదా, ఆ రోజు ఆంటీకి హార్ట్అటాక్ అని ఎంత అప్సెట్ అయిందో. వెళ్ళిపోవడంతో ఆగిందా? తాళి తీసి వాళ్ళ మొహాన కొట్టి వెళ్ళింది. తనకా పెళ్ళి వద్దట, ఆ కుటుంబంతో తనకే సంబంధం వద్దట, మహి తనని ఇంకా డిస్టర్బ్ చేయకూడదట. ఈ మాటలన్నీ వీడియో తీసి వాళ్ళకిచ్చింది. వాళ్ళకిమ్మన కవర్లో ఉన్నది అదే తాళిబొట్టు సీడి, అవే వాళ్ళకిచ్చింది. అయ్యో, అదేం ఘోరం అన్నయ్య గారు. అంతకన్నా ఘోరం ఆర్కే ఇదంతా చూశారు.
ఆయన మొహం ఎలా చూడను, ఆయనతో ఏం మాట్లాడను. ఇప్పుడు దేవి కనిపించినా గాని వాళ్ళు తనని క్షమించగలరా? ఈ విషయాలేవి మహికింకా తెలీదు. నా నోటితో నేను చెప్పలేక వాళ్ళ నాన్నతో మాట్లాడమన్నాను. తెలిసాక అబ్బాయి అసలు తట్టుకోగలడా? భగవంతుడా, ఏం మతిలేని పని చేసింది దేవి. ఏంటి గోమతమ్మా, ఒక్కదాని మీద కూర్చుని నవ్వుకుంటున్నావు? మతిపోలేదు కదా? సంతోషమే పైత్యకారి, సంతోషము. ఆర్కే నాయుడు మన బంధువైనాడు, ఎట్లా భరించేది, ఎట్లా బతికేది అని ఎవళ్ళ కవలపడినాను. ఆ రాక్షసే నా బాధ నంతా ఇట్లా దూరం మూసేస్తాదనుకోలేదు. తాలి తిప్పి పంపినాదట, తన చేతులతో తనే పెళ్లిని అంతము చేసుకున్నాదట. బంగారు తల్లి, ఇంకా అది లేదు, దాని పెళ్లి లేదు, వాళ్లతో బంధుత్వమూ లేదు. ఇంతకన్నా సంతోషం ఏమున్నది మునియమ్మా? అందుకే నవ్వుకుంటున్నాను. అది మాత్రమే కాదు, నా మేనకొడలు నా బంగారు తల్లి అని సెల్వ ఎప్పుడు దాని బజనే చేసేవాడు. వాళ్ళంతా కారము పూసిన మాదిరిగా ఉండేది. మొట్టమొదటిసారి దాన్ని తిట్టినాడు మునియమ్మా. అబ్బా, తేనెలో మునిగిన మాదిరి ఉన్నది. ఎందులో మునిగినా ఊపిరందదు, చస్తావు జాగ్రత్త. మరీ ఎక్కువగా మునక్కుండా బయటికి రా. ఈ దినము నాకు నీ మీద కోపమే రాదు మునియమ్మా. ఏమైనా అనుక, నవ్వుదా వస్తాది. నాకు కూడా నవ్వొచ్చింది గోమతమ్మా. నువ్వేదో అనగానే ఆ అబ్బాయి గట్టిగా, అరే చూప్, మాట్లాడకుండా అక్కడ కూర్చో అన్నాడే. అప్పుడు అంతదాకా పులిలా ఉన్న నువ్వు పిల్లి పిల్లలా అయిపోయి వెళ్ళి కూర్చున్నావే, అప్పుడు చాలా నవ్వుచ్చింది. నేను గోమతినే. ఆ అబ్బాయి రూపమే కాదు, మాట తీరు కూడా అచ్చు తండ్రే. అంతా ఆర్కే నాయుడు, ఆయన ముందు కూడా నువ్వు ఇలాగే పిల్లిలా అయిపోయేదానివి కదా గోమతమ్మా. ఏ యారే పిల్లే, ఇంద గోమతి ఎప్పో పులిదా. అయ్యో, కోపం వచ్చినట్టుంది. ఏమన్నా నవ్వే వస్తుందన్నావని ఏదో అనేశాను. అప్పుడప్పుడు పిల్లివి గాని మిగతా అప్పుడంతా నువ్వు పులివే. కోప్పడకు, కాఫీ తీసుకొస్తాను. ఇంతకీ పులి కాఫీ తాగుతుందా? నిప్పోడి, పోతున్నా.
ఏంటి సత్య, ఏదో ఆలోచిస్తున్నా? జరిగిన సంఘటన గురించి నేను జోక్యం చేసుకోకపోతే ఈ పాటికి శాంతి ఆర్కే దేవిని తీసుకొచ్చేవారు. గిల్టీగా అనిపిస్తుంది. నా మాటల వల్ల దేవి వెళ్ళిపోయింటే మళ్ళీ శాంతి బాధ కారణం నేనే కదా. మహి కూడా చాలా బాధపడతాడు. నిజమే, ఆ రోజు ఏదేదో అనేశాను. ఆ కుటుంబంతో బంధుత్వం కల్లోనైనా ఊహించలేదు. అలాంటిది నిజం చేశారన్న కోపంలో బాధలో నోటికొచ్చినట్టు వాగేశాను. దేవిని మహితో కాపురం చేయనివ్వనని, శాంతింట్లో కాలు పెట్టనివ్వనని అలా అన్నానే కాని నాకే ఉద్దేశం లేదు కీర్తన. ఏ అమ్మాయిని తన భర్త నుండి వేరు చేయను. అంత బాధగా ఉంటే నేను వేరుగా వెళ్తానే తప్ప వాళ్ళని వేరు చేయను. చాలా గిల్టీగా ఉంది కీర్తన. నీ గురించి నాకు తెలుసు సత్య, బాధపడకు. దేవి ఎక్కడుందో తెలుసుకొని ఇంటికి తీసుకొస్తారులే. ఐ హోప్ సో. అవసరమైతే నేను తనతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాను కీర్తన. డాడీ చాలా ఫీల్ అవుతున్నారు పాపం. ఇప్పుడు బావకి డాడీ మీద కోపం వస్తుందేమో. డాడీ చాలా ఫీల్ అవుతున్నారు పాపం. ఇప్పుడు బావకి డాడీ మీద కోపం వస్తుందేమో. నాకు మాత్రం దేవి మీద చాలా కోపం వస్తుంది. ఎంతిష్టం బావకు తనంటే. హే లవ్ సార్, తనకు తెలీదా? తను వెళ్ళిపోతుందంటే తనెంత బాధపడతారో తెలీదా? మరి అలా ఎలా వెళ్ళిపోతుంది పల్లవి? హౌ కెన్ షీ హర్ట్ హిమ్ లైక్ దట్? పాపం బావ, తనే తప్పు చేయలేదు కదా. ఎప్పుడు దేవికి ఎంత సపోర్టింగ్గా ఉన్నాడు కదా, మరి తననెందుకు అంత బాధ పెట్టింది? ఆయన ఓ పక్క అత్తయ్య హాస్పిటల్లో, ఇంకో పక్క బాబాయ్. అదే టైం అలా చేయడానికి మై హార్ట్ ఈస్ గోయింగ్ అవుట్ టు హిమ్. ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడున్నారు? హలో ఆర్కే. మహి మీ ఇంటికి వచ్చాడట? అవును ఆర్కే, వెంటనే మీకు ఫోన్ చేశాను. మీరు కాంటాక్ట్లోకి రాలేదు. ఏం చెప్పావు? ఆ కవర్ చూపించావా? లేదు. ధైర్యం చాలలేదు. దేవి వెళ్ళిపోయిందని మాత్రమే చెప్పాను. నిన్నట్లాగే గొడవ చేశాడు. మేమే తనను బలవంతంగా దాచావన్నాడు.
మీకు కూడా ఈ విషయం తెలుసని చెప్తే అప్పుడు వెళ్ళాడు. చాలా బాధపడుతున్నాడు ఆర్కే. నిన్ను కలవాలి ఆ కవర్ గురించి. ఎక్కడున్నావు? ఆఫీస్లో. ఓకే. ఓకే. ఎలా ఉన్నావు మహి? దేవి ఎక్కడికో వెళ్ళిపోయిందన్న. తనని ఇంటికి తీసుకొద్దామని వెళ్ళాను. తను వెళ్ళిపోయింది. నిన్న తెలిసింది. అందుకే నేను వాళ్ళింటికి వెళ్ళొద్దన్నాను. ముందు నేను నీతో వాళ్లతో మాట్లాడాలనుకున్నాను. బట్ నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు. ఇంటికొచ్చే మహి మాట్లాడదాం. అమ్మకు ఏమైపోతుందోనని భయపడి ఉంటుంది. ఇదంతా తన వల్లే జరిగిందని బాధపడి ఉంటుంది. అందుకే ఇలా వెళ్ళిపోయిందన్న. మీరంటే అయిష్టంగా ఉంది. మీ కుటుంబంతో నాకు ఎలాంటి సంబంధం వద్దనిపిస్తోంది. నేను లేకుండా తను ఉండలేదు. ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఎక్కడో ఒంటరిగా కూర్చొని నా కోసం బాధపడుతూ ఉంటుంది. నేనొచ్చి తీసుకెళ్తానని నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నాకు తెలుసు. నా వైపు నుంచి నేను ఈ పెళ్లిని అంతం చేస్తున్నాను. నేను ఇక మహి జీవితంలో లేనని అర్థం చేసుకోండి. దయచేసి మహి నన్ను బాదర్ చేయకుండా చూడండి. ఐ డోంట్ వాంట్ టు బి డిస్టర్బ్డ్. Thank you.